ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. మే 6వ తేదీకి తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈడీ సీబీఐ 2 కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తారని జడ్జి కావేరి భవేష తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. మే 6వ తేదీకి తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈడీ సీబీఐ 2 కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తారని జడ్జి కావేరి భవేజ తెలిపారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తీర్పు వాయిదా వేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేయడంతో April 22న సుదీర్ఘంగా 3 రోజుల పాటు కూడా వాదనలు కొనసాగాయి. అనంతరం జడ్జిమెంట్ను రిజర్వ్ చేశారు. జడ్జిమెంట్ను ఈ రోజు వెల్లడిస్తామని చెప్పారు. మొదట జడ్జిమెంట్ మరి కాసేపట్లో వెల్లడిస్తామని కూడా ఒక లిస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె బెయిల్ మ్యాటర్కి సంబంధించిన అంశంలో కావేరి భవేజ ధర్మాసనం కాసేపటి క్రితం భేటీ అయిన సందర్భంలో ఆమె మే 6వ తేదీకి జడ్జిమెంట్ను వాయిదా వేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక మే 6వ తేదీన అటు సిబిఐ కేసుతో పాటు ఈడీ కేసులకు సంబంధించి రెండింటిలో, ఢిల్లీ లిక్కర్కి సంబంధించిన అంశంలో 2 బెయిల్ పిటిషన్లకు సంబంధించిన తీర్పు మే 6వ తేదీన ఇవ్వబోతున్నారు. ఇక మే 7 వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో కవిత ఉండబోతుంది. అయితే మే 6వ తేదీన 2 బెయిల్కు సంబంధించి రెండింటిలో కూడా బెయిల్ మంజూరవుతుందా, లేదంటే ఒక దాంట్లో బెయిల్ మంజూరైనప్పుడు కూడా ఇంకో కేసులో కవిత తిహార్ జైల్లో ఉండాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 కేసులు ఏం జరుగుతుందని కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. గతంలో జరిగిన వాదనలు చూసుకుంటే ఒకసారి కవితకు పిఎంఎల్ఏ యాక్ట్, అదేవిధంగా మహిళలకు బెయిల్ అర్హులుగా ఉంటారు, 7 ఏళ్లలోపు శిక్ష పడే వారికి బెయిల్ ఇవ్వచ్చు అనే అంశాన్ని కూడా కోర్టు ముందు ప్రస్తావించారు. కానీ ఈ సిబిఐ పెద్ద ఎత్తున కూడా తన వాదనలు వినిపించింది. ఈ సందర్భంలో కేసు కొనసాగుతున్న సందర్భంలో కవితకు ఎక్కడ కూడా బెయిల్ మంజూరు చేయొద్దని పదే పదే కోర్టును సిబిఐ విజ్ఞప్తి చేసింది. అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి, అదేవిధంగా డిజిటల్ ఎవిడెన్స్ ఉన్నాయి. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో కవిత ఒక మహిళ, ఆమె చైతన్యవంతమైన మహిళగా కూడా సిబిఐ అనేక వాదనలు కొనసాగించింది. అనేక మందిని కూడా బెదిరించినట్టు కూడా సిబిఐ తన వాదనలో వినిపించిన సందర్భంలో జడ్జిమెంట్ని ఈ రోజుకు రిజర్వ్ చేశారు. కానీ తాజా పరిణామాలతో జడ్జిమెంట్ను మే 6వ తేదీన వెల్లడించబోతున్నారు. మే 6వ తేదీ ఉదయం 10 గంటలకు 2 కేసులలో అటు సిబిఐ ఈడీ కేసులలో కూడా తీర్పు వెల్లడించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అయితే బెయిల్ మంజూరవుతుందా లేదో చూడాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో ఉన్న వారికి ఇప్పటివరకు కూడా ఒక సంజయ్ సింగ్ మినహా ఇతరులు ఎవరికి కూడా బెయిల్ మంజూరు కాలేదు. ప్రస్తుతం ఇటీవల మనీష్ సిసోడియాకి సంబంధించిన బెయిల్ మ్యాటర్ కూడా రౌజవెన్యూ కోర్టు కావేరి భవేజ ముందు ధర్మాసనం ముందు వచ్చిన సందర్భంలో కూడా ఆయనకు బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన బెయిల్కి సంబంధించి అటు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆయన బెయిల్ని రిజెక్ట్ చేశారు. కవిత విషయంలో కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకున్న అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 కేసులలో కూడా బెయిల్ వస్తుందా, లేదంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా కానీ ఇంకో కేసులో లోపల ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏం జరగబోతుందని కూడా మే 6న స్పష్టత రాబోతుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్.